मध्य कार्यक्रम संपूर्ण आरोग्य महिला तल्लुल की तल्ली बिड्ड आरोग्य रक्षा संपूर्ण योजना मोडी गारु दानिकि 15 रोजुल कार्यक्रम वी हैव कमिटमेंट विथ पार्टी पेदवाड़ कोसम आलोचे पार्टी आवेदन चंदे पार्टी भारतीय जनता पार्टी भारत देश में अनेक राष्ट्र विड़ी कैपिटल कट्टुकुन्नायि मन की कैपिटल लेकुंडा चेसिनटुवंटि वाळ्ळु मडव तिप्पन वाडु मडव तिप्पन उन्नवाडु इक्कडि नुंचि पारिपोयि वैजाग् वेळ्ळि अक्कड उन्न आस्तुलन्नी आक्रमण चेस्तारट ఈ వైజాగ్ క్లబ్ వాళ్ళదే నడుద్దాం చుట్టూరు తిరుగుతున్నారు గద్దల్లాగా నేను ఇక్కడే కడతానన్నాడు ఆయనేమో కడతానన్నాడు సింగపూర్ అన్నాడు చైనా అన్నాడు జపాన్ అన్నాడు కడతానన్నాడు రైతులను మోసం చేశాడు నడిడి రోడ్డు మీద నిలబెట్టారు తిరుపతి దాకా నడిపించాడు కానీ భారతీయ జనతా పార్టీ క్యాపిటల్ ఇక్కడే ఉండాలని అమరావతి నుంచి ఇబ్రహీం పట్టణం దాకా ఒక వంతెన కడతనా క్యాపిటల్ ఇక్కడే ఉండాలని క్యాపిటల్లోనే ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం 3000 రూపాయల టెస్ట్ 300 కి చేస్తున్నాం 1800 కోట్లలో కట్టాం ఎయిమ్స్ హాస్పిటల్ 1800 కోట్లు తో ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం 1000 కోట్లతో मन अग्रिकल्चर यूनिवर्सिटी कटा डिजाइन यूनिवर्सिटी कैपिटल कड़ता निम्मकूर डिफेंस इंडस्ट्री पेटा अलाने अवनिगड्ड डिफेंस इंडस्ट्री अनंतपुर अमरावती वरक एक्सप्रेस हाईवे कैपिटल इकड़े उ भारतीय जनता पार्टी कार्यालय सेंट्रल ऑफिस विजयवाड़े निर्माण రైతులతో కలిసి ఉంటాం రైతుల్ని భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచన చేయమని సుజిన చౌదరి గారు చెప్పారు మన్న ఆలోచించండి కమిట్మెంట్ తో మేము ఇవన్నీ కూడా చేశాం ఇక్కడే క్యాపిటల్ కడతాం మాకు అధికారాన్ని ఇవ్వండి మేము 3 సంవత్సరాల్లో క్యాపిటల్ కడతాం 3 సంవత్సరాల్లో క్యాపిటల్ కడతాం అధికారాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి అద్భుతమైన ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తాం అవగాహనన ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తాం ఎడ్యుకేషన్ అర్బన్ పెడతాం మీకున్న పట్టాలు భూములన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఎన్ని బాధలు పడ్డారండి క్యాపిటల్ రైతులు ఇవాల్టికి ఎన్ని బాధలు పడుతున్నారండి పట్టాలు మీకు ఇచ్చి కొంత భూములో ఎడ్యుకేషన్ హబ్ కొంత భూములో హైదరాబాద్ అలకొండ హాస్పిటల్ సిక్న ఏఐజి హాస్పిటల్ అనేకమైన హాస్పిటల్ ఇక్కడే నిర్మాణం చేస్తాం వాళ్ళందరికీ కూడా భూములు ఇస్తాం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు మేము చేస్తాం వీళ్ళు చేస్తారా 5 ఏళ్ళు ఉండి సింగపూర్ కు రోజు ఆయన యూనిచ్చేవాడు ఏమైంది 5 ఏళ్ళు 1800 కోట్లతో అంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ కడితే 7200 కోట్లు ఖర్చు పెట్టారని రైతులు ఆలోచించాలి ఏమైందా డబ్బు అనేది మాకు ఒక్క పైసా అక్కర్లా మాదలాంటి నాయకత్వం మోడీ యొక్క నాయకత్వంలో ఒక్క రూపాయి ఎవరి దగ్గరనైనా తీసుకున్నటువంటి ఆలోచన భారతదేశంలో ఉందా అడుగుతున్నా అలాంటి నాయకత్వానికి సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది వాళ్ళని ఆలోచించమని చెప్తున్నా ప్రతి దానికి కమిషనే ఈ ఫ్యామిలీ పార్టీలు చిన్నాన పెదనాన మామయ్య జగన్మోహన్ రెడ్డి ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ పెట్టాడు బట్టల పిల్లలకు ఇచ్చాడు బుక్స్ పిల్లలకు ఇచ్చాడు మధ్యాహ్నం భోజనం పథకాన్ని పెట్టాడు వాజ్పేయి గారు స్కూల్లో చెట్ల కింద ఉండేయి స్కూల్ బిల్డింగులు కట్టించాడు ఇప్పుడు 4000 కోట్లు ఇస్తున్నావు దానే నాడు నేడు అని ఈ పాఠశాల భవనానికి ఆ 4000 కోట్లు ఉపయోగిస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్కి దగ్గరగా ఎడ్యుకేషన్ ఉండాలని వాజ్పేయి గారు यूनिफॉर्म जगन
చంద్రబాబు నాయుడు పెట్టాడు ఆ యూనిఫామ్ అట్న మధ్యాహ్నం భోజనం పథకాన్ని వాజ్పేయి గారు పెట్టారు. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఇంకా భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్థన్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కలిగిస్తుందని అందరు కూడా నేను తెలియజేస్తున్నా. ఫ్రీ వైద్య విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానాన్ని ప్రవేశపెడుతుందని తెలియజేస్తున్నా. అద్భుతమైనటువంటి విద్యని అరే అమెరికా వెళ్తే అద్భుతమైనటువంటి విద్య, కానీ మనలాంటి స్కూల్లో చదివిన విద్యార్థులు అక్కడికి వెళ్ళి వాళ్ళెవరూ చేయనటువంటిది మామూలు స్కూల్లో చదివే విద్యార్థులు ఎంఎస్ రెండు ఎంఎస్ డబుల్ ఎంఎస్ రెండు సంవత్సరాల్లో చేస్తారా? ఎంత దమ్మున్నటువంటి రాష్ట్రం అండి మంది. అలాంటి దమ్మున్నటువంటి మేధావుని ఇంకా నిర్మాణం చేసేటువంటి విద్యా విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుంది. లిక్కరా చీపు లిక్కరా చీపు పనుల మీరు లిక్కర్ తయారు చేస్తారా? పచ్చిసారా కాస్తారా మీరు? పూర్వం గ్రామాల్లో పచ్చిసారా కాసేవారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం పచ్చిసారా కాస్తుంది. ప్రభుత్వం పచ్చిసారా కాస్తుంది. 3 రూపాయలు దాని ఖరీదు, 10 రూపాయలు కొంటున్నారు. ఈ 3 రూపాయల్లో మీకు 17-20 రూపాయలు మిగులుద్ది. మీ ఫ్యాక్టరీలే మీరే కాసేస్తున్నారు. భూమి భూమి బీర్లు అంట అదేంటో మనకు తెలియదు. కింగ్ ఫిషర్ ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. ఈ భూమి భూమి బీర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో? స్పెషల్ స్టాటస్ అంట, ఏదో గవర్నర్ నడాలంట. ఇలాంటివన్నీ తయారు చేసి అమ్మేస్తున్నారు. ఒరిజినల్ అన్నీ పక్క పెట్టేశారు. దాంట్లో సగం బిల్లు లేకుండా వెనక్కి వెళ్ళిపోతుంది వ్యాపారం. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, కానీ బ్రాండ్ అమ్మేస్తావా మీరు తయారు చేసి 250 రూపాయలకి పెడతా. బీజేపీ రోజు చెప్తే 30 రూపాయలు తగ్గించాడంట. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి అధికారంలో 1 కోటి మంది తాగుతున్నారు. 1 కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్లు ఇక్కరిస్తాం. ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం, మంచిది తయారు చేస్తాం. ప్రజల కోరికలు తీసేటువంటిది రక్తం తాగేవారు మీరు, రక్తం తాగుతున్నారు మీరు. ఈవేళ నెలకు 12,000 రూపాయలు తాగేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి అకౌంట్ కి 12,000 రూపాయలు పడిపోతున్నాయి డైరెక్ట్ గా. ఈ తాగే వాళ్ళకు బుడ్డి తాగితే, చిన్న బుడ్డి చిన్న మొండం తాగితే పడిపోతున్నాయి 12,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అయింది? సంవత్సరానికి 72,000. 5 ఏళ్ళకి ఎంత అయింది? అయ్యే డబ్బు మళ్ళీ ఎలక్కేస్తున్నాడు. క్యాష్ తీసుకోవడం, క్యాష్ పంపించడం, ఇదే డబ్బు. ఆరోగ్యం పాడిపోతుంది. మనం అన్నిటికి ఆల్టర్నేటివ్స్ ఇస్తాం, వ్యవసాయానికి ఆల్టర్నేటివ్ ఇస్తాం, అన్నిటికి ఆల్టర్నేటివ్స్ ని ప్రవేశపెడతాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులందరూ చాలా రాండి, రేపొద్దున ప్రభుత్వంలో మంత్రులు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి వీళ్ళు చాలా రాని అడుగుతున్నా.